పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. పాలలో చాలా పోషకాలు ఉన్నాయి, అయితే ఆవు పాలు తీసుకోవాలా లేక గేదె పాలు తీసుకోవాలా అనేది చాలా మందికి ఉండే సందేహం. అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గేదె పాలు కంటే ఆవు పాలు తేలికైనవి, తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి, అలాగే ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి. పిల్లలకు ఆవు పాలను మాత్రమే పడుతుంటారు, అయితే గేదె పాలను ఎక్కువసేపు నిల్వ ఉంచవచ్చు. ఆవు పాలలో ఎక్కువ నీరు, తక్కువ ఘన పదార్థాలు ఉంటాయి. గేదె పాలలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటుంది. ఆవు పాలలో 3 నుండి 4% కొవ్వు ఉంటుంది, గేదె పాలలో 7 నుండి 8% ఉంటుంది. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10 నుండి 11% ప్రోటీన్ ఉంటుంది. కొలెస్ట్రాల్ విషయానికొస్తే గేదె పాలలో కొలెస్ట్రాల్ పరిమాణం తక్కువగా ఉంటుంది. కాబట్టి పిసిఓడి, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి గేదె పాలు మంచివని నిపుణులు చెబుతుంటారు. ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటే, ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు ఉంటాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.